దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 68వ కీర్తన 28వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, మా కొరకు నీవు కలుగు చేసిన దానిని బలపరుచుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఉండేటువంటి అనేక మంది మనుషులు దేవుని బిడ్డలను, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని బలహీనపరచాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సాతాను బిడ్డల పని ఇతరులను బలహీనపరచడమే. నిన్ను ఆదరించేటువంటి దేవుడు నీ కొరకు, ఆయన ఈ సృష్టిలో నీ కొరకు ఏదైతే కలుగు చేశారో వాటన్నింటినీ కూడా బలపరిచేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనస్సును, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారమును, నీ జీవితమును బలహీనపరిచేటువంటి ప్రతి సాతాను శక్తుల నుండి నీ దేవుడు నీకు బలము కలుగ చేయ నియమించి ఉన్నారు. ఈరోజు భయపడకు ప్రియ దేవుని బిడ్డ, ఆయన బలమును బట్టి ముందుకు వెళ్ళు. నీకు ఏదైతే దేవుడు కలుగు చేసి ఉన్నాడో వాటన్నింటినీ కూడా బలపరచబోచు ఉన్నారు. ధైర్యముగా ఉండండి. దేవుని యందు విశ్వాసముతో, దేవుడు నా కాపరి, నాకు లేమి కలుగదు, నా కొండ, నా కోట అని ఎప్పుడైతే నీవు నీ దేవునిని ఆశ్రయదుర్గముగా చేసుకుంటావో, విశ్వాసము కలిగి ఉంటావో, అప్పుడు ఆయన నీకు బలమును కలుగజేసి, నీకు ఎవరైతే నీకు ఎదురుగా ఉన్నారో, ఎవరైతే నిన్ను పడగొట్టాలని చూస్తున్నారో, వాళ్ళందరి ప్రయత్నాలను బలహీనపరిచేటువంటి దేవుడు ఆయన. శత్రు సమూహాల నుండి నీకు విడుదల కలిగించి ఆయన నిన్ను బలముతో నింపేటువంటి బలమైన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దినమున కార్యాలు మీ జీవితాల్లో దయచేయులాగున ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలు అయ్యా ఏ పరిస్థితుల్లో బలహీనమైపోయి ఉన్నాయో, ఏ బంధాలు బలహీనమైపోయాయో, ఏ నాయన ఉద్యోగాల విషయాల్లో, వ్యాపారాల విషయాల్లో, ఎదుగుదల విషయాల్లో శారీరకముగా ఆత్మీయముగా బలహీనమైపోయారో మీకు తెలుసు నాయన. అయ్యా మీరే బిడ్డలను బలపరచమని, బలము కలుగు చేయ నియమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా వారికి కలిగిన సమస్తాన్ని మీరే ఈ దినమున బలపరిచి ఆశీర్వదించి లేవనెత్తమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డ మీద నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.